77 నాకు ఏలూరు ఎన్నో పార్టీ ప్రభుత్వాలు చూశాను ఎన్నో చేశాను కానీ ఈ ప్రభుత్వం ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఏమంది నా బొందా ఏమీ లేదు కనపడ్డ జనంలోకి రాడు ఎంతో మంది సీఎంలు చక్కగా చేతులు ఊపుకుంటా కనపడి నడుచుకుంటూ వెళ్ళేవాడు ఎప్పుడైనా వచ్చారు అసలు ఇక్కడికి ఎక్కడికి వచ్చాడు వచ్చినా ఏమో ఈ వీధి వీధంతా కట్టేయాలి 2 రోజులు కొట్లు ఉండకూడదు ఆయన వస్తాడంటే పర్లాంగ దూరంలో పందిరి కడతాడు ఎక్కడో ఉంటాడు వాళ్ళు అనుకూలమైన వాళ్ళు దగ్గర పెట్టుకుంటాడు ఏం అసలేదు ఎంతో కష్టపడి నానిగారు బ్రహ్మాండంగా చేస్తాడు మహానుభావుడు ఆయన కరోనా టైంలో ఎంతోమంది సత్య ఆయన శవాల దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే ఆయన మోసం చేసి తీసేసి ఎవరికో దగా కొరినా కొడుకులకి అందరికీ మినిస్టర్లు ఇచ్చాడు అది చాలా తప్పు కాదు చెత్త మీద పని చేశాడు నా సర్వీసులు ఎప్పుడు చూడాలి చెత్త ఏంటి రోజుకు 90 రూపాయలు కట్టాలట మధ్యతరగతోళం ఏం కడతాం అబ్బాబే ఆ నాని పాపం ఎంతో మంచివాడు ఆయన్ని మోసం చేసి ఏం చేశాడు మినిస్టర్ తీసిపారేసి ఎవరికో దగా కొరినా కొడుకు 10 మందికి ఇచ్చాడు అది చాలా తప్పు అని చేశాడు ఆయన అది ఆయన చేసింది రాజశేఖర రెడ్డి తరహాలో జగన్ గారు చేస్తారని చాలా మంది అనుకున్నాము ఏం చేస్తారు అంటే రాజశేఖర రెడ్డి తరహాలో ఉందా ఆయన మహాపురుషుడు ఆయన పేరు మీద నేను ఆపరేషన్ చేయించుకున్నాను పెన్షన్లు వచ్చినాయి తెలుగుదేశం కూడా చేయని పనులు ఎన్నో చేశాడు ఆ మహాపురుషుడు ఆయన ఎన్ని కాలైనా ఆయన అలా ఉండిపోతాడు ఆయనలాగా ఏ నాయకుడు ఉండరు వీళ్ళు ఎవరికి చేయలేరు కూడా వీళ్ళ వల్ల కాదు ఉట్టిదే ఈ ప్రభుత్వంలో ఇది బాగుంది అని చెప్పుకోవడానికి ఏమున్నాయి ఏముంది నా బొంద ఏమి నాకేం కనపడతా పథకాలుపై మీ అభిప్రాయం ఏమిటి ఆ ఏ అభిప్రాయాలు ఏదో ఇస్తాడు ఎవడెవడికో ఇస్తాడు పథకాలు అని ఓ ఇస్తాడు చేస్తుంటాడు ఎంతో మందికి ముసలి పెన్షన్ తీసిపారేశాడు నీకు 2 పెన్షన్ వస్తుందా నా కళాకారుల పెన్షన్ ఎప్పుడో వస్తుంది రాజశేఖర్ గారు ఇచ్చాడు కళాకారుల పెన్షన్ ఈయన ఇచ్చింది ఏం కాదు రాజశేఖర్ గారు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు అనుకోండి ఇప్పుడు ఈయన ఇస్తున్నాడు కళాకారులు నాకు 20 ఏళ్ళ నుంచి కళాకారుల పెన్షన్ అవుతుంది 30 సంవత్సరాలు యాక్ట్ చేశాను నేను డ్రామాల్లో అదేమ్మా అది ఏమో ఈ ముండదోలో ఈ పార్టీ వాళ్ళు ఒకరికొకరు కనుక్కుంటే ఆయనే వస్తాడు వీళ్ళు సరైన వాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ నేనే అంటాడు వాళ్ళ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారేంటి ఆడేదో మామూలు వాడు మేమున్నామంటారు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళకి చలనం లేదు బీజేపీ ఇక్కడ వాల్యూ లేదు బీజేపీకి ఆ బీజేపీ మినిస్టర్ ఉన్నారంటే ఏదైనా ఫోన్ చేద్దామంటే పలకడం మామూలు వాళ్ళకి పలకడం మన తెలుగోడు కదా కళాకారులకి కేంద్ర పెన్షన్లు ఇస్తున్నారు వాళ్ళు 3 సంవత్సరాలకు ఒకసారి ఇస్తున్నారు అదేంటే 3 నెలలకు ఒకసారి ఇచ్చేట్టు మన తెలుగోడు వచ్చాడు కదా సంస్కృత శాఖకి ఆయన ఏమైనా మహానుభావుడు ఇప్పిస్తాడేమని ఎంతమ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్ నెంబర్ తీసుకుని పలకడం అసలు ఎవడ ఆఫీసులో సమాధానం లేదు ఏంటి కొని ఈయనకి ఏదైనా చెబుదామంటే ఇక ఈయన కుర్రోడు ఈయన ఎంపీ ఎంతోమంది ఎంపీలు మహానుభావులను చూశాను నేను ఈయనేమో అంటే ఏం చేస్తాడో ఆయన ఏది ఏది చేసినట్టు ఉండడు ఈయన చెప్పుకుంటాం మాత్రం ఓ అల్లరల్లరి ఆయన వెనకాల వాళ్ళు జగన్ అల్లరి అల్లరోళ్ళు చేసేది తక్కువను అల్లరి ఎక్కువ అంతే.